నమస్కారం, ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నా పేరు ప్రతిభ. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం వ్రత పురోహితులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిపాడు శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ దంపతులకు కృతజ్ఞతాపూర్వక సన్మానం మహోత్సవ కార్యక్రమాన్ని కాలేజ్ గ్రౌండ్ నందు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు అన్నవరం గ్రామంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి తదనంతరం సన్మాన వేదిక వద్దకు తోల్కొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, మిమిక్రీ, భువన విజయం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం భువన విజయంలో పాల్గొన్న సాహితీవేత్తల పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం వ్రత పురోహితులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం చేసి గజమాలతో దంపతులను సత్కరించి కృతజ్ఞతాపూర్వకంగా సన్మాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం సిబ్బంది, వ్రత పురోహితుల సంక్షేమ సంఘం నాయకులు, వ్రత పురోహితులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దర్శిస్తే ప్రజలందరికీ కూడా క్షేమదాయకంగా ఉంటుంది. అయితే రండి ప్రభు, వెళ్ళొద్దాం ఉన్నాం. మరెవరి అప్పది మీరు నేను కాదు, అష్టదిగ్గజ కవులను కూడా వెంట పట్టుకుని వెళదాము అన్నారు. అంతకంటే మహాభాగ్యమా అన్నాం. వచ్చాము, దర్శనం చేసుకున్నాం. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం